పిల్లలంతా కూడా రేపొద్దున కదిలి రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్న రాష్ట్ర పెద్దలకు, వీళ్ళ ద్వారా కేంద్ర పెద్దలకు అందరికీ కూడా, ఈ పిల్లలే రేపొద్దున గడ్డి పెట్టే పరిస్థితి కూడా, ఆ పెద్దలకు బుద్ధొచ్చే విధంగా చెప్పే పరిస్థితి కూడా ఈ యూనివర్సిటీ నుంచే జరగాలి. అటువంటిది ప్రభుత్వం ఎమర్జెన్సీ పరిపాలన విధంగా యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదా మీద చర్చ జరగకూడదు, యూనివర్సిటీలో పిల్లలకు దీని గురించి అవగాహన రాకూడదు అన్న ఉద్దేశంతో యూనివర్సిటీస్కే రాకుండా ఉండేందుకు హుకుం జారీ చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయ్యా ఇవాళ మీకు కనిపిస్తూ ఉన్నది యూనివర్సిటీలలో మీటింగులు పెట్టకూడదు అని. నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీడీఎల్పి టీడీపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టింది ఇదే యూనివర్సిటీలో కాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరకు నరేంద్ర మోడీ గారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అదే యూనివర్సిటీలోనే నరేంద్ర మోడీ గారితో కూడా మీటింగ్ కూడా పెట్టించింది కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు. అయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకు రాలేదు, ఇవాళ మాత్రం రాజకీయ మీటింగులు అక్కడ జరగకూడదు అని అంటా ఉన్నారు. నిజంగా వేదిక మీద ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లు, వచ్చిందంతా కూడా చదువుకుంటా ఉన్న స్టూడెంట్స్. అంటే రాజకీయం అనేది ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే ఉంది.